సుయోధన సార్వభౌములకు స్వాగతం. మా ఆహ్వానాన్ని మన్నించి శశిరేఖాభిమన్యుల వివాహానికి విచ్చేసిన కౌరవ సోదర సమూహానికి సుస్వాగతం. సుస్వాగతం. జాలించు భీమసేన, నీ స్వాగత వచనాలు వినడానికి రాలేదు మేము. వ్యర్థాల అపాలు మారి శశిరేఖ లక్ష్మణ కుమారులను అప్పగించు మాకు మర్యాదగా. మర్యాద మర్యాద తెలియవలసింది నీకు. దుర్యోధన, పాలు పోసి పెంచిన కాటు వేసే విశ్వర్పములే ప్రాణభిక్ష పెట్టిన మాకే ద్రోహం తలపెట్టాం. చిన్ననాటి నుంచి మా ఇంటి కోడలనుకుంటున్న శశిరేఖను మాకు కాకుండా చేయాలని ఎత్తిరించాము. ఇక నీ కుట్రలు కుతంత్రాలు నా వద్ద సాగం. దర్పాంతురమై హద్దు మీరితే నీకు తగిన గుణపాఠం నేర్పుతాను. నా పూజ బల పరాక్రమం తవి చూపిస్తాను. పరాక్రమము? నీ పరాక్రమము నాకు తెలియనిది కాదు భీమసేన. ఏక చక్ర పురాణ యజ్ఞ సిగ్గులు మాని నేను మాయలో మగదేన జయించి తప్పలు సరసు కొనకు గంధర్వ పతి పాశ బంధము విప్పి నీ పరుగాచిన మాట మరచినావే. మరతునే కులసతి నవమాన పరుప మౌనమూనిన నాటి నీ మగతనుంబు ధర్మ నిరతిన శక్తి గాథలకు నీదు కనుల పొరలు మాపెదను ఈ క్షణమే. అకాల మృత్యువును ఆహ్వానించిన వాడు వస్తాం. మృత్యు ఆసన్నమైనది కనుకనే నీకు మిడిసిపాటు. మూర్ఖ, మాటలతో పనియాల. వజ్ర సన్నిభమైన నా కథాదండమే నీకు సమాధానము చెప్పగలదు. తలపడము యుద్ధమునకు కాచుకో. ఆనాడు కురుసభలో చేసిన భీషణ ప్రతిజ్ఞ నెరవేరే మొదలక్షణం ఇంత త్వరలో వస్తుందనే కళ్ళకు కూడా అనుకోలేదు. రా, ఈ ప్రచండ కథాఘాతంతో నీ గర్వము జీవితము పరిచమాప్తి. ఈ వ్రేటితో నీ మరణం తథ్యం. కార్యదక్షులు ప్రలాపించరు భీమసేన. సమరమే అనివార్యమైనప్పుడు దాన్ని దైవం కూడా తప్పించలేదు. కోరి ఆ దుర్దినాన్ని ఆహ్వానించటం వివేకం కాదు. ఏది ఏమైనా మీరు మీరు అన్నదమ్ముల బిడ్డలు. మీరందరూ మాకు కావలసిన వారే. సుయోధన, మీ స్వప్రయోజనాలకై అన్యోన్యానురాగబద్ధులైన శశిరేఖాభిమన్యులను వేరు చేయటం న్యాయం కాదు. అందుకే దైవం ఇలా సంకల్పించాడు సుయోధన. ఇప్పటికైనా ఆవేశాలు మరచి మనం కళ్యాణ మంటపంలో కలుసుకోవటం మంచిది. కళ్యాణమా, పాండవులు అజ్ఞాతవాసం నుండి బ్రతికి బయటపడితేనే కురు పాండవుల కలియక. కథల రంగంలో అనేక అక్షోహిణి సైన్య సమేతుంటున్నాయి. భీష్మద్రోణ కుపాశ్వత్థామాది యోధాగ్రేసర పరిగెడుతున్నాయి. భయంకర రణరంగంలోనే కలుసుకుంటా. బలని ధర్మనందన, దైవకృప వలన మీ వనవాసం జయప్రదంగా ముగిసింది. అజ్ఞాతవాసం కూడా పరిపూర్తి చేసుకుని మీ పంతాలు చెల్లించుకుంటారు. విజయలక్ష్మి సమేతులై సామ్రాజ్యాన్ని పరిపాలిస్తారు. కలకాలం మీ జీవితాలు, మీ సౌశీల్యాలు మానవులకు ధృవతారలై ప్రకాశించుదాటారు.